Hare Krishna, Narayana, Mukunda, Keshava, Madhava, Narayana, Hare. ఆ పత్నులకు శ్రీకృష్ణుడు అంటే ఎంతో ప్రేమ అనుకున్నాం కదా. ఆయనకు గొప్పదనాన్ని ఎన్నోసార్లు విన్నారు కదా. తమ చెవులకు ఆభరణంగా కలిగి ఉన్నారు కదా. ఆభరణం అత్యంత అద్భుతమైనటువంటి ఆభరణం. పరమాత్ముడు యొక్క తత్వాన్ని విని మాటిమాటికి అంటూ ఉంటాం, ఎందుకో ఈరోజు మనశ్శాంతి లేదు, ఎందుకంటే నువ్వు పరమాత్ముడి కథలు కానీ ఆధ్యాత్మ రూపమైనటువంటి ఆ ఆత్మతత్వ కథలు కానీ నువ్వు వినలేదు. నువ్వు ఇక్కడ ఎట్లా కాదు, వీళ్ళు పనులు చేసుకుంటూ ఋషిపత్నులు స్వామి యొక్క తత్వాన్ని పాడుకుంటూ వింటూ ఎంతో ఆనందించారు వాళ్ళు. ఆ ఆనందం అంతింతని మనం చెప్పలేము. అంత ఆనందంతో ఉవిళ్ళు ఊరుతూ వాళ్ళు పొంగిపోతున్నారు. ఆ సంతోషం వాళ్ళు పట్టలేనంత సంతోషంతో ఉన్నారు. వాళ్ళు ఎంతో ఎన్నో మాటలు గొప్పతనాన్ని విన్నారు కదా, తమ చెవులకు ఆభరణంగా కలిగి ఉన్నారు కదా. అందుచేత వారి యొక్క మనస్సు ఆయన ఎందు లగ్నమైంది. వారప్పుడు ఆయనకు కళ్ళు అనేటువంటి ద్వారాల గుండా అంతఃకరణలో ప్రవేశపెట్టి మనస్సులోనే చాలాసేపు ఆలింగనం చేసుకున్నారు. ఆ స్వామిని చూస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళు పరిగెత్తి వచ్చేసారు కదా. అక్కడి నుంచి స్వామిని చూశారు. ఈ రూపం మనం అనుకున్నాం కదా, నెమిళ్ళిపించి పెట్టుకున్నాడు, చిగుళ్ళను వేసుకున్నాడు, అక్కడ ఒక బాలకడి మీద చేయి వేసుకున్నాడు, అట్లా మనమంతా ఇంకొక చేతిలో పద్మం పట్టుకున్నాడు. రంగు ఆ అలంకారంతో ఉండిన అలంకారం కాదు, అది సహజమైనటువంటి అలంకారము. స్వామి యొక్క అలంకారం చెప్తుంటే మనసు అనుకుంటుంటే ఆయన కనపడుతున్నాడు. ఆ ముద్దు చిన్నారి కృష్ణుడు మనకు కనపడుతున్నాడు, ఎత్తుకున్నట్టుగా ఉంది మనకు అది. అది చూస్తూ ఉండగానే వీళ్ళు కంటితో చూశారు. కంటితో చూసి నిద్రావస్థలో జనులు అహంకారాలు ఒకే చిద్గణాత్మయందు లీనమై శదీరినట్లుగా వారు తమ తాపాన్ని విడిచిపెట్టారు. ఎట్లా, చాలా ఇప్పుడు ఎన్నో ఏళ్లగా ఒక చినుకు పడితే ఆ హంస పక్షి ఆ చినుకు కోసం చాలా కాచుకుంటుంది. మొదటి చినుకు కోసం అబ్బా ఎంత ఆనందపడుతుందో. ఎన్నో రోజులైన తర్వాత వర్షం వచ్చిందంటే పక్షులు ఎంతగా కూస్తాయో, ప్రాణులు ఎంతగా చిందులు వేస్తుంటాయో చెప్పలేని. అవి తడుస్తాయి కూడా, అవంతా కూడా ఎన్నో రోజులు లేనటువంటి వాన మనకు కూడా అట్లనే అనిపిస్తుంది. పరిగెత్తి వెళ్ళి వానలో తడసాలా అనిపిస్తుంది. వానలే లేనటువంటి ప్రదేశంలో వాన వస్తే తడుచుకోకుండా ఉంటారా? ఇటువంటి వాన నాకు శుద్ధమైన నీళ్ళవి, నేను తడచాలా అనిపిస్తుంది అని చాలామంది చిన్నపిల్లల నుంచి ముసలవాళ్ళ వరకు పరిగెత్తుతారు. అటువంటి లోపల ఉండేటువంటి ఒక తాపం ఉంది మనకు, అది ఎంతో చల్లారుతుంది కదా ఆ నీళ్లతో. అదేవిధంగా వీళ్ళకి లోపల విరహ తాపం అనేటువంటిది. వాళ్ళు మాటలు విని 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 కృష్ణుడి యొక్క కథలు విని ఆనందంతో లోపల చాలా పొంగిపోతున్నారు, అది తట్టుకోలేకపోతున్నారు. అటువంటి రూపాన్ని విన్నారు, స్వామి యొక్క రూపాన్ని విన్నారు, స్వామి యొక్క కథలు విన్నారు. ఇప్పుడు స్వామిని ప్రత్యక్షంగా చూస్తున్నారు. వాళ్ళ కళ్ళతో మొత్తం స్వామిని తాగేసినట్టుగా తాగేశారు లోపలికి. అసలు ఎవరూ కళ్ళు కిందకి వాల్పలేదు ఆ రెప్పను. అట్లానే చూస్తూ చూస్తూ స్వామి యొక్క రూపాన్ని చూస్తూ మొత్తం అందరూ కూడా ఆ అమృతాన్ని తాగారు, కళ్ళతో తాగారు. వినటం అంటే చెవులతో తాగటం, మరి చూడటం అంటే కంటితో తాగటము, ఇక పరమాత్ముని యొక్క సువాసన తీసుకో ముక్కుతో తాగటం, పరమాత్ముని నామాన్ని చెప్పటం అంటే నాలుకతో తాగటము. అట్లా అద్భుతమైనటువంటి ఈ శరీరాన్ని ఉపయోగించుకున్నారు. ఈ శరీరం పవిత్రమైనటువంటి శరీరం. ఇది ఎంత తొందరగా పరమాత్ముడిని చేరచ్చో. మనం ఏం చేస్తున్నాం, వెనక్కి వెళ్ళిపోతున్నాం. మన స్పీడ్ అంతా పరిగెత్తినట్టు ఉన్నాం కానీ పరిగెత్తలేదు. చేసి చేసి ఒక్కొక్క అడుగు మెల్లగా వెనక్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మొదటి నుంచి మనం రావాలా? అట్లా వెళ్ళిపోతున్నాం మనం. పరిగెత్తినప్పుడు అడుగు నిదానంగా ముందుకు వేయాలా. మన ఆధ్యాత్మతత్వాన్ని, పరమాత్ముడి యొక్క భక్తి జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ పరమాత్ముడిలో చేరటానికి అడుగు ముందు వేస్తూ వెళ్ళాలి. కానీ వెనక్కగా అది వేసేది. ఇన్ని రోజులు నువ్వు భాగవతం విన్నావు, ఇన్ని రోజులు స్వామీజీ యొక్క మాటలంతా విని మళ్ళీ ప్రారంభమే, మళ్ళీ వెనక్కి వచ్చినట్టుగా ఇంకేమే వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం. ఒకరోజు కాదు, వెనక్కి కొన్ని ఏళ్ళ తడుపున పరిగెత్తిపోతున్నాం. అట్లా పరిగెత్తకూడదు మనం, అడుగు ముందు వేస్తూ ఉండాల. వాళ్ళు అట్లా ఈ ఒక ఈ పత్నులు స్వామి యొక్క రూపాన్ని చూసి ఆనందం. వాళ్ళకి ఎన్నో రోజులుగా కేవలం విన్నారంతే,
విన్నారు, ఆయన రూపాన్ని వివరించి విన్నారు కొంతమందితో. అట్లా దినము వీడిని వినేటువంటి స్వామిని ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నారు వాళ్ళు. ఎంత బాగుంటుంది, ఎంత ఆనందంగా ఉంటారంటే వాళ్ళు దగ్గరికి వచ్చి చూస్తారు, వాళ్ళకి అవకాశాన్ని ఇస్తాను చూడండి అని. ఎప్పుడు ఋషిపత్నులు ఆ కృష్ణుడి యొక్క రూపాన్ని చూశారు? ఇటువంటి రూపం ఎప్పుడు కలగలేదు మనం అనుకున్నాం కదా, ఎవరికి ఇంతవరకు చూపించలేదు, ఈ రూపాన్ని స్వామి చూపించాడు. శ్రీకృష్ణుడు సకల ప్రాణుల్లోనూ సకల బుద్ధి వృత్తి సాక్షి అయినటువంటి ఆత్మయే ఉన్నాడు కదా పరమాత్ముడు. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఋషిపత్నులని కాదు, అందరికీ కూడా సర్వసాక్షిగా ఉన్నాడు, ఆత్మరూపంగా సర్వసాక్షిగా ఉన్నాడు, అందరి దగ్గర ఉన్నాడు. వాడిని తెలుసుకోలేకపోతున్నాం, వాడి గురించి మాట్లాడలేకపోతున్నాం, అసలు వాడు నడుపుతున్నాడు, నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఎవరు చేస్తున్నారో వాడి గురించి ఏదో అప్పుడప్పుడు అనుకోవటం. నిరంతరంగా ధ్యానం చేయటం అనేటువంటిది తపస్సు. ఋషిపత్నులాగా వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉన్నారు, పరమాత్మని ధ్యానిస్తున్నారు. ఆ విధమైనటువంటి మనకు అలవాటు చేసుకోవాలా, ఆ విధమైనటువంటి ప్రాక్టీస్ చేసుకుంటే మనకు ఖండితం మనం గెలుస్తాము, వాళ్ళలో చేరిపోతాము. ఎక్కడ లోపల ఉన్నాడు అని ఊరికే జనం చెప్పుకోవటం, నిజంగా చేరిపోతాం. ఆ సర్వసాక్షి అయినటువంటి ఆత్మరూపంగా ఉన్నాడు, ఆ సకల ప్రాణుల్లోనూ, సమస్త జంతువుల్లోనూ, సమస్త ప్రాణికోటిలోనూ వారు అన్ని కోరికలను విడిచిపెట్టి తనను చూడాలనేటువంటి కోరికతో వచ్చారని ఆయనకు బాగా తెలుసు. అన్నీ వదిలేశారు వీళ్ళు, అసలు అన్నీ ఆయన చెప్పినట్టుగానే సర్వధర్మ పరిత్యజ్య అన్నీ వదిలేసి ఉన్నారు, చూడాలని వచ్చారు నన్ను చేరుకో. కొనాలు అదే కదా అయ్యేది, అందరికి కూడా అదే, అన్నీ వదిలేసి పరమాత్మనే చేరుకుంటున్నాం. నారాయణ 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 హరే కృష్ణ.